నమస్తే ఎస్ఎస్ఏ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మాపూర్లో ఘనంగా మహిళల సంక్షేమ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పోయినపల్లి వినోద్ కుమార్ మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ ఆర్వి కర్ణన్. కేడీసీసీ బ్యాంకు భవనాన్ని ప్రారంభించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పీవీకే సహకార సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడి. మేకులాగా మాకు సంకుచిత మనస్తత్వం లేదు. ఎంపీ బండి సంజయ్పై మేయర్ సునీల్ రావు ఫైర్. అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం. మహిళల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తిన్నరేవును ప్రజలు మరవద్దని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు మేలు కోరే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మన తెలంగాణ ఆడబిడ్డ కూడా అదే విధమైన పోషణతో ప్రసూతి చెందాలి, మంచి బిడ్డను కనాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఒక కొత్త పథకాన్ని కూడా ఆలోచన చేస్తాం. తెలంగాణ గడ్డ పైన పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ, ఇది నా గడ్డ, నా తెలంగాణ, నా బిడ్డ, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అనేటువంటి గర్వంగా మనం జీవించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తెస్తామని చెప్పిండు, తెలంగాణ తెచ్చి చూపించాడు, నీళ్లు తీసుకొని చూపించాడు, ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పోపిస్తాడు, ఎండాకాలంలో కూడా ఇలా చెరువులు మత్తడి పోతున్నాయి. ఇలా గ్రామీణ ప్రాంతాల పట్ల చాలా గర్వంగా బతికే విధంగా ఎలాంటి అలజడి లేదు తెలంగాణ పట్ల. తెలంగాణలో కొట్లాటలు ఉన్నాయమ్మా, సహకార సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పోయినపల్లి వినోద్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లిలో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ ఎమ్మెల్యే శంకర్ శంకర్తో కలిసి కేడీసీసీ బ్యాంకును ప్రారంభించారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. మంచి నాయకులతోనే సంఘాలు బలోపేతమవుతాయని, ఒకప్పుడు నష్టాల్లో ఉన్న కరీంనగర్ కేడీసీసీ బ్యాంకును చైర్మన్ కొండూరు రవీంద్రరావు ఇప్పుడు లాభాల బాటలో తీసుకెళ్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, ఇంటికి పెద్ద దిక్కుగా కేసీఆర్ మనల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ అధికారిని ఏర్పాటు చేశామని, రైతుల అభివృద్ధి కోసమే రైతు వేదికలు నిర్మించుకున్నామని తెలిపారు. రాబోయే కాలంలో రైతు వేదికలను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసి రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతికరణతో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. తప్పనిసరిగా రానున్న రోజులపట తెలంగాణ రాష్ట్రము సహకార సంఘం మూమెంట్ లో పోకపోతే ఇది బతకదు నేను చెప్తున్నాను. ఇవాళ 20 క్వింటల భూమి ఉన్నది, 10 క్వింటల భూమి ఉన్నది, 2 ఎకరాల భూమి ఉంది, 1 ఎకరా భూమి ఉన్నది. ఇవాళ 2 హెక్టార్లు అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు దాదాపు 89% మంది ఉన్న రైతులు ఇవాళ గ్రామీణ ప్రాంతాల పట. నేను కళ్ళు మూసుకొని మీ ఊర్లో ఎవరు ఎవరికి ఎంత భూమి ఉన్నది మీరే లెక్క తీయండి, నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు. మీ ఊర్లో
మా ఊర్లో ఎంతమందికి 20 ఎకరాల భూమి ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, 5 ఎకరాల భూమి ఉన్నది, 2 ఎకరాల భూమి ఉన్నది, మీరే కళ్ళు మూసుకొని లెక్క తీసుకోండి. కానీ రానున్న రోజుల పట సహకార మూమెంట్ తప్పదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ఆ గ్రామం లోపల ఎక్కడ రోగం వస్తే మన అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసినాయి, పోయి దాన్ని ఫోటో కొట్టి రైతు వేదిక దగ్గర పోయి కూర్చొని కొడితే అక్కడ శాస్త్రవేత్త ఏం సంగతి అని చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి దాన్ని అర్థం చేసుకుంటాడు, ఏం చెప్పాలో చెప్తాడు. వాటాధనం కింద డివిడెంట్ కూడా ఇచ్చేటట్టు గొప్ప సౌకర్యం. అంతేకాకుండా పంట రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలు ఇదము వారు చెప్పినట్టు. ఇంతేకాకుండా వీళ్ళు వ్యాపారంలో ఇంకా పెట్రోల్ పంపులు, ఇతరత్ర వ్యాపారాలు కూడా, సూపర్ మార్కెట్లు ఇట్లాంటి వ్యాపారాలు కూడా ఈ సంస్థ ద్వారా నడుస్తూ ఉన్నాయి. రైతులకు 100% అప్పులు బ్రహ్మాండంగా చెల్లిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ చదువుల నిమిత్తం కూడా వారి పిల్లలకు ప్రతి సంవత్సరం చొప్పదండిలో ఒక 13 పిల్లలకు సెలెక్ట్ చేసి ఒక్కొక్క పిల్లవానికి మరి 5,000 చొప్పున సంవత్సరానికి ఇస్తున్నటువంటి అక్కడ పరిస్థితి. ప్రమాదవశాత్తు మన రైతు బీమా, మన ప్రభుత్వం ఎట్లయితే ఏ కారణం చేత చనిపోయిన 5 లక్షల బీమా ఇస్తుందో అక్కడ కూడా ఆ దానిలో సభ్యుడైనంత మాత్రమే వాళ్ళకు 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా అక్కడ బ్యాంకు చెల్లిస్తూ ఉంది. ఇట్లా దీని యజమానులం మనమే. కమర్షియల్ బ్యాంకు పోదాం మనం. కమర్షియల్ బ్యాంకులో కేవలం లావాదేవీల మట్టుకే మన సంబంధం, మేనేజర్కు కానీ ఖాతాదారుకు కానీ. ఇవాళ ఎక్కడెక్కడికి వెళ్ళో, దూర దేశాలకు వెళ్ళి, దేశం వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్ళి దాంట్లో పనిచేసే సిబ్బంది ఉంటుంది. వానికి ఈ ప్రాంతంతోనే మమేకమై ఉండడు, సంబంధమై ఉండదు. 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాడు కాబట్టి ఉన్నంతకాలం కేవలం వ్యాపార దృష్టితోనే, వ్యాపార లావాదేవీలు లాభాల కోసమే, లాభ అపేక్ష కోసమే పనిచేస్తారు తప్ప సహకరించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ ఆలోచన ఉండదు వాళ్లకు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో రంగోలీ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ముగ్గుల రూపకంగా వేసి కళ్లకు కట్టినట్టుగా తెలియజేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. గెలుపొందిన విజేతలకు సిరిసిల్లలో బహుమతులు ప్రదానం చేయనున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ విధులు నిర్వహిస్తుందని అన్నారు. ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మేము మహిళా సంఘాలకు చెప్పిన మా మాట ప్రకారం ఒక 10 మంది వచ్చి ముగ్గులు వేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇస్తారని చెప్పడం జరిగింది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు అభినందనీయమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. జీవిత బీమా నిరుపేదలకు కొండంత అండా అన్నారు. జీవిత బీమా ప్రతి కుటుంబానికి ఎంతో ధీమిస్తుందని, ప్రతి ఒక్కరూ జీవిత బీమా తీసుకొని తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపేట గ్రామానికి చెందిన వంగళ రాజిరెడ్డి ఇటీవల రాజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన 10,39,500 చెక్తో పాటు నామినీకి 14 సంవత్సరాల పాటు ప్రతీ నెల 4,500 పింఛన్ పత్రాలను రాజిరెడ్డి భార్య వంగళ సునీతకు ఎమ్మెల్యే దాసరి సోమవారం ఓదేల మల్లన్న గుడి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో అందజేశారు. సమాజానికి మంచి చేసినట్టయితే, ఆ వ్యక్తులకు ఇన్సూరెన్స్ కవర్ చేయించినట్టయితే, తద్వారా కొంత వాళ్ళకు 1-2% కమిషన్ కూడా వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కొంత వాళ్ళకు కూడా మేలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉండేవాళ్ళు. నేను కూడా ఒకప్పుడు ఏజెంట్నే, కానీ తర్వాత కావాలని జీవిత బీమా సంస్థలో ఏజెంట్గా ఉండి 5 సంవత్సరాలు పనిచేసి 5వ సంవత్సరంలో వీలు కాని పరిస్థితిలో మానేయటం జరిగింది. 1,00,000 రూపాయల ప్రీమియం చెల్లించేటువంటి పాలసీ ప్రారంభమైన పెద్దపల్లి సంస్థ. ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. చక్కగా దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మనకు సెక్యూరిటీ ఉండదు, కుటుంబానికి కూడా ఒక సెక్యూరిటీ ఉండదు. ఆ విధంగా
ఇవాళ సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. సునీత వంగల సునీత దురదృష్టవశాత్తు భర్త చనిపోతే ఆమెకి ఇప్పుడు ఒక 10 లక్షల 40 వేల రూపాయలు, దాంతోపాటు ప్రతి నెల 4500 రూపాయలని నెల నెల పెన్షన్ రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధరణి పోర్టల్లో సవరణలు చేయవలసిన అవసరం ఉందని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు లబ్ధి పొందాలంటే పోర్టల్లో సవరణలు చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సుమారు 20 లక్షల మంది బాధితులున్నారని, దాదాపు 22 లక్షల ఎకరాల భూమి సమస్యలు ఉందన్నారు. 1958 కంటే ముందున్న అసైన్డ్ భూములకు నిబంధనలు వర్తించవంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు సవరణ చేయవలసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. రైతు బంధు ద్వారా ధనికులకే డబ్బు అందుతుందని చెప్పారు. తక్షణమే ధరణిలో సవరణలు చేపట్టాలని, లేని ఎడల ధరణి బాధితుల ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. రానున్నది బహుజన్ రాజ్యమని, బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష. ఎన్నికల వేళ బీఎస్పీని బలోపేతం చేసేందుకు ఆమె మనవురు మన ఉష కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని 2వ వార్డు 3వ వార్డులో మనవురు మన ఉష కార్యక్రమం నిర్వహించి వినూత్నంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ అభివృద్ధి బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యపడుతుందన్నారు దాసరి ఉష. బహుజనులు అందరూ ఏకమై ఒక్కసారి బీఎస్పీకి అవకాశం ఇస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. బహుజన పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మన ఊరు మన ఉష కార్యక్రమానికి ఈరోజు 6వ రోజు. మరి ఈ 6వ రోజు సుల్తానాబాద్ పట్టణంలో వేణుగోపాల స్వామి ఆలయం వద్ద మొదలు పెట్టుకొని ఆ వాడ ప్రాంతాన మొత్తం కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఇంటింటికి గడప గడపకి కూడా ఏనుగు గుర్తుని తీసుకెళ్ళింది. మరి ప్రజల ఆశీర్వాదాలతోటే ముందుకు వెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీ. మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా బహుజన రాజ్యం ఏర్పాటు చేయాలి అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరికీ కూడా రాజ్యం రావాలి అని అంటే తప్పకుండా బీఎస్పీ తోటే సాధ్యం అనేసి వారందరూ కూడా కలిసి నడుస్తున్నారు. మహిళలని ఎమ్మెల్యేలుగా చేద్దాం, మహిళలకి అధికారం పీఠం ఇద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు మహిళలు అధికారం పీఠంలో లేకపోవడం వల్ల మరి పెద్దపల్లి నియోజకవర్గంలో మహిళలపై ఎలాంటి భద్రత కానీ, మహిళలకి ఉపాధి కొరకు కానీ ఎవరు ప్రయత్నం చేయట్లేదు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో భాగంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మారెల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో 3వ విడత హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. డివిజన్లోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై వివరించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్యులు నడ్డి విరుస్తున్నారని, 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ పట్టాలు చెల్లవని అవగాహన రాహిత్యంతో స్థానిక ఎమ్మెల్యే అబద్ధపు పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 25 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలందరికీ సేవ చేస్తున్న నన్ను ఈసారి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. కరీంనగర్ మండలం నగునూరు శ్రీ దుర్గా భవాని ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుంచి జూలై 3 వరకు శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ తెలిపారు. ఆలయ ఆవరణలో శాకంబరి ఉత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. 18వ తేదీ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ఫల పంచామృత అభిషేకం, విశేష పూజలు, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో రోజుకొక కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారని తెలిపారు. 19వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు రోజుకో కూరగాయలతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పూజ, చండీ హోమం, మహాపూర్ణాహుతి, సాయంత్రం
పౌర్ణమి పూజ, పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ, ఉయ్యాల సేవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. మన నగునూరు పరివార సమేత దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు రాకాంత దీక్ష విధానాన్ని అనుసరించి అమ్మవారికి సంబంధించిన శాకంభరి నవరాత్ర మహోత్సవాలు అద్వితీయంగా జరగనున్నాయి. అందులో భాగంగా ఈ నెల 18వ తారీఖు నాడు ప్రొద్దున 6 గంటల నుండి అమ్మవారికి అభిషేకము, ధ్వజారోహణ కార్యక్రమము ఉంటుంది. 19వ తారీఖు నాడు అమ్మవారికి కలశస్థాపన, 9 రోజులు అమ్మవారికి చతుష్షష్టి ఉపచార పూజలు, అనేక రకాలైనటువంటి స్తోత్ర పారాయణాలు, సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. ఎంపీ బండి సంజయ్పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. ఆయనకు అభివృద్ధి అంటే తెలియదని, అభివృద్ధికి ఆమెడి దూరంలో ఉండే తత్వమని ఎద్దేవా చేశారు. అలాంటి బండికి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు అభివృద్ధిపై ఆలోచన రావడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ఎంపీగా ఉన్న మీ హయాంలో నిధులు రాక ఇక్కడి ప్రజలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ చొరవతోనే కరీంనగర్కు స్మార్ట్ సిటీ వచ్చిందన్నారు. కొంతమంది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కరీంనగర్లో అభివృద్ధి జరుగుతుందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఇందులో నిజం లేదన్నారు. మా పాలకవర్గం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు సుమారు 900 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్న సునీల్ రావు, ఇందులో సుమారు 700 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామన్నారు. మేం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల కరీంనగర్ ప్రజలు ఆనందంగా ఉన్నారన్న మేయర్, పార్టీలకు అతీతంగా నగరంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న చోటే అభివృద్ధి చేస్తున్నామని బండి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, మాకు మీలాంటి సంకుచిత మనస్తత్వం మాకు లేదన్నారు. మీరు ఎంపీగా కరీంనగర్లోని బీజేపీ కార్పొరేటర్లున్న 11 డివిజన్లకే 1 కోటి రూపాయలు ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు ఎక్కడ తనను మర్చిపోతారేమోననే అభద్రతా భావంతో తప్ప బండి సంజయ్ మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. విభజించి పాలించడం విచ్ఛిన్నకర రాజకీయాలు మీవని, మాకు మీలాగా కుంచిత స్వభావం లేదన్నారు. తీగలగుట్టపల్లి ఆర్ఓబీపై కూడా బీజేపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఆర్ఓబీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సెంట్రల్ రోడ్డు ఫండ్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతోనే ఆర్ఓబీ నిర్మిస్తున్నారే తప్ప ఇందులో బీజేపీ నాయకులు చేసిన ఘనకార్యం ఏమీ లేదన్నారు. ఏ రోజు కూడా అభివృద్ధి విషయంలో మేము వెనుకబడడం లేదు. చాలా స్మార్ట్ సిటీస్లో కంటే చాలా వేగంగా కరీంనగర్ ముందుకు దూసుకుపోతా ఉన్నది. ప్రతిరోజు కూడా అభివృద్ధి విషయంలో మా మంత్రి గారు, మా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు మమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు మన ఫలాలు అందియాలి. ముఖ్యమంత్రి గారు కరీంనగర్ మీద ప్రేమతోటి స్మార్ట్ సిటీ అందిస్తే దానికి అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పేసి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. వారు చెప్పిన విధంగా మేము పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం. ఒక స్మార్ట్ సిటీ కాకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రత్యేక నిధులు, పట్టణ ప్రగతి నిధులు, ఇతరత్ర అనేక రకాల నిధులు సమకూర్చుకొని మేము పనులు చేస్తూ ఉన్నాం. మున్సిపల్ సాధారణ నిధులు ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలని పనిచేస్తూ ఉన్నాం. తప్పితే మీ లెక్క కొన్ని ప్రాంతాల్లోనే చేయాలి, కొన్ని డివిజన్లోనే పనులు చేయాలి, మిగతా ప్రజలు మా ఊళ్ళు కాదు అన్నట్టుగా మేము విభజించి పాలించడం లేదు. మీరెప్పుడు కూడా విభజన రాజకీయం మీది, విచ్ఛిన్నకర రాజకీయం మీది, మాది ఆ విధంగా కాదు. పూర్తిగా సమగ్రంగా అభివృద్ధి జరగాలి, అందరూ బాగుండాలి, కరీంనగర్ నగరంలో అంతటి చోట్ల డెవలప్మెంట్ జరగాలన్న ఆలోచన మాది. ఇప్పటికైనా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్న స్మార్ట్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయాన్ని మీరు అడ్డుకునే కుట్రలు మానండి. కరీంనగర్ నగర ప్రజలకు నష్టం కలిగించే చర్యలకు పూనుకోకండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియక మీకు ఓటేసిన వాళ్ళు, ఓటేసిన పాపానికి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని కోరుతా ఉన్నాను. ఏ రోజన్నా మీరు 4 సంవత్సరాలు ఎంపీగా కరీంనగర్ మేయర్గా మేముంటే ఏ రోజన్నా అభివృద్ధి విషయంలో మాతో చర్చించిన రోజున్నదా? ఏ ఒక్క రోజన్నా అభివృద్ధి పరంగా మాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? పార్టీలు పక్కన పెట్టండి. కరీంనగర్ నగర ప్రజల అభివృద్ధి కనుక మీరు కోరి ఉంటే ఏ రోజన్నా 4 సంవత్సరాల్లో
మరి మేము కలిసి 3 సంవత్సరాలు 4 నెలలు అయింది, ఏ రోజన్నా మాత్రం మాట్లాడినరా? అయినా మేము పట్టించుకోలేదు. అభివృద్ధి ధ్యేయంగా బీజేపీ అని కాదు, ఎంఏఎం అని కాదు, టీఆర్ఎస్ అన్ని డివిజన్లు సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. మహిళల అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రతినిధులు పౌష్టిక ఆహారాలను ప్రదర్శించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడంలో మహిళా ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సమాజంలో మహిళలే అధికంగా కష్టపడుతుంటారని చెప్పారు. ఇంట్లో మహిళ ఒక భార్యగా, చెల్లిగా, తల్లిగా అన్ని పనులు చేయడంలో మహిళలు తమ ప్రతిభను చూపుతుంటారని చెప్పారు. ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అవుతుంది, మన జిల్లాలో చేసినది ఇప్పుడు ఆరోగ్య మహిళా కార్యక్రమం, అక్కడే మన దగ్గరే వచ్చి ఇనాగ్రేట్ చేసుకుని ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్, మీరు చేసిన కార్యక్రమం స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కృషి మీ వల్లనే. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా చేసిన వల్లనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలామంది కంపేర్ చేస్తారు, మహిళలు డే నైట్ పనిచేయరు, మహిళలు కష్టపడరు. నేను యాక్చువల్గా చెప్పాలన్నా మహిళలే ఎక్కువ కష్టపడతారు. పురుషులు మార్నింగ్ 10:00 వస్తారు, ఈవినింగ్ 5:00, కొన్నిసారి 7:00, 8:00 వస్తారు, ఒక్క పనియే చేస్తారు. మీరు ఇంట్లో ఒక తల్లిగా పనిచేయాలి, ఇంట్లో ఒక భార్యగా పనిచేయాలి, ఇంట్లో ఒక మీరు అక్క చెల్లిగా పనిచేయాలి, ఇంట్లో అన్ని పని చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్లో వచ్చి పనిచేయాలి. ఇది చాలా ఈజీ కాదు, చాలా కష్టమైన పని మీరే చేస్తున్నారు. మీ కృషి వల్లనే మీ ఇంటిని మంచిగా చూసుకుంటున్నారు, గ్రామంని మంచిగా చూసుకుంటున్నారు, అదేవిధంగా జిల్లాను కూడా మంచిగా చూసుకోవడం జరుగుతుంది. సమాచారం లేకుండా కోడల్ అబార్షన్ చేసుకుంటుందంటూ అత్తమామలు గొడవ చేసిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మవరం మండలం బంజరపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ అబార్షన్ చేయించుకునేందుకు కరీంనగర్లోని ఓ ప్రైవేటు క్లినిక్ను సంప్రదించింది. ఈ మేరకు ఆసుపత్రి వైద్యురాలు గర్భిణీ మహిళకు అబార్షన్ చేస్తున్నారనే సమాచారం అందడంతో మహిళ అత్తమామలు ఆసుపత్రిపై దాడికి దిగారు. తాము వద్దంటున్నా కూడా తమ కోడలు బలవంతంగా అబార్షన్కు సిద్ధమైందని అత్తమామలు ఆగ్రహంతో ఆసుపత్రిపై దాడి చేసి మహిళతో పాటు మహిళ తల్లి, మహిళ వైద్యురాలిని చితకబాదారు. ఇదిలా ఉండగా ఈ ఆసుపత్రిపై గతంలో కూడా అబార్షన్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని సమాచారం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇలాంటి ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా వైద్య శాఖ పర్యవేక్షణ కరువైందని వాపోయారు. ఆసుపత్రిపై నిఘా పెట్టి తనిఖీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. జేకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. మంత్రి గారి మీసేవా కార్యాలయంలో జీకే యూత్ అధ్యక్షులు మొగిలోజ్ వెంకట్ మరియు జీకే యూత్ ఆధ్వర్యంలో గంగుల ప్రదీప్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మొగిలోజ్ వెంకట్ మాట్లాడుతూ గంగుల ప్రదీప్ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ అధ్యక్షులు వెంకట్తో పాటు పొన్నం రాజు, పూసల శ్రీకాంత్, వరుణ్ రావు, ఉప్పు సురేష్, ఇమ్రాన్, అఖిల్ రావు, కిర్పాల్ సింగ్, అభినయ్ రెడ్డి, శాంతికుమారు, శ్రావణ్, బాబు శ్రావణ్, సాకేత్ వంశీ, పూసల రవికాంత్, కొట్టి సాగర్, వడ్నాల శ్రీహరి, రాజేష్, రాకేష్, దేవ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మా గంగుల కమలాకరణ యువత గౌరవ అధ్యక్షుడి గంగుల ప్రదీప్ గారి జన్మదినం పురస్కరించుకొని మా జిల్లా కమిటీ అందులో భాగంగా టౌన్ కమిటీ అలాగే నియోజకవర్గ కమిటీ కూడా అందరం కలిసి ఆయన జన్మదినంను ఘనంగా మీసేవ కార్యాలయంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే ఆయన ఆయుధారోగ్యాలతో చల్లగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటి పుట్టినరోజు కూడా మరెన్నో జరుపుకోవాలని, అందులో భాగంగా గౌరవ అధ్యక్షులు గత 5 సంవత్సరాల నుండి తను చేస్తున్న సేవలు కూడా హర్షణీయం. అలాగే ఆయన సేవలు కూడా ఇలాగే కొనసాగాలి. ఇలాగే అందులో భాగంగా ఎవరికైతే నిరుపేద కుటుంబాలకు ఎన్నో రకాలుగా సేవలు చేశాడు, బియ్యం అందించడం కానీ, ఆ దవాఖానలో ఉంటే తనకు తోచిన విధంగా సహాయం చేయడం కానీ, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుంది. గంగుల కుటుంబంలోనే సేవా గుణం, సేవాతత్వం ఉంది. అందులో భాగంగా మా ప్రదీప్ గారు కూడా మా గౌరవాధ్యక్షులు ఉండి మమ్మల్ని ముందటికి నడిపిస్తున్నటువంటి
ప్రదీప్ గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని అందరం కూడా మేము మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కరీంనగర్ కట్ట రాంపూర్లో కమాన్పూర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ గ్రామశాఖ అధ్యక్షులు బొబ్బటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అనాథ వృద్ధుల ఆశ్రమంలో జీకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం అన్నదాన మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జీకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు గారు, బోనాల రాజు, బొండ్ల శ్యామ్, ప్రభాకర్, నాంపల్లి రాము, సాయి, శివ, మల్లేష్, సెల్వ, రవి, వారాల సాయి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. నగరంలోని బంకమ్మ తోట డివైఎఫ్ఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా కాలేయ పని చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. భర్తీ చేస్తామని గత 2-3 సంవత్సరాల నుంచి సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 10,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేయడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రజక నాయి బ్రాహ్మణ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చుతూ దళిత బంధు అమలు చేయాలని రజక నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. రజకులు నాయి బ్రాహ్మణ కులస్థులు పనిచేసుకుంటూ బతికే కుటుంబాలని చెప్పారు. కులవృత్తుల వారికి అందించే 100,000 రూపాయల పథకంలో వయోపరిమితి 57 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు. రజక నాయి బ్రాహ్మణ బంధు పేరిట 10,00,000 రూపాయలు అందించాలని కోరారు. రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని సమాజానికి శుభ్రతను అందించే 2 కులాలను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించి అందించిన కులవృత్తుల 100,000 రూపాయలు పొందిన ఓ లబ్ధిదారుడు తన అభిమానాన్ని చాటుకున్నారు. కరీంనగర్లోని బ్యాంకు కాలనీకి చెందిన గుంజప్పుడుగు పవన్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వం అందించిన 100,000 రూపాయల పథకానికి అర్హుడై అందుకున్నాడు. ఈ మేరకు తాను నడుపుతున్న క్షౌరశాలలో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ల ఫోటోలను పెట్టుకొని అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కుల వృత్తులైన నాయి బ్రాహ్మణులకు 100,000 రూపాయలు ప్రకటించిన సందర్భంగా ప్రథమంగా దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. ఈ పథకం ద్వారా తనకు డబ్బులు అకౌంటులో జమ అయ్యాయని చెప్పారు. ఇట్టి ధనం ఆర్థికంగా ఉపయోగపడతాయని, కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారి జీవితాలలో వెలుగులు తెచ్చే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి ప్రతి నాయి బ్రాహ్మణుడు రుణపడి ఉంటాడని చెప్పారు. ఈ మేరకు షాప్లో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలను పెట్టుకున్నానని తెలిపారు. ఎస్ఎస్సి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిమ్మాపూర్లో ఘనంగా మహిళల సంక్షేమ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పోయినపల్లి వినోద్ కుమార్ మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ ఆర్వి కర్ణన్. కేడిసిసి బ్యాంకు భవనాన్ని ప్రారంభించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పివికే సహకార సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడి. మీకులాగా మాకు సంకుచిత మనస్తత్వం లేదు, ఎంపీ బండి సంజయ్పై మేయర్ సునీల్ రావు ఫైర్. అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సి న్యూస్. నమస్తే.